హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెరెస్ గార్డెన్. ఈరోజు మేము కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నామండి. వంకాయలు, టమాటాలు, ఇంకా బెండకాయలు చూడండి. వారానికి ఒక 2-3 సార్లు వచ్చేస్తున్నాయండి వంకాయలు కానీ, బెండకాయలు కానీ, ఇంకా పచ్చిమిర్చి, టమాటాలు. చూస్తున్నారు కదా, ఈ వంకాయలు అసలు పుచ్చలే రాలేదండి. చాలా హెల్దీగా ఉన్నాయి వంకాయలు అయితే. కోస్తూ ఉంటే మళ్ళీ పూత వచ్చి అవి వంకాయలు వస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్నారా కలర్ ఎంత బాగున్నాయో వంకాయలు. ఈ టమాటా చెట్టు కట్టానండి, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ కట్టాలి దాన్ని. ఇక్కడ చూసారా అలసందలు, రోజు ఏదో ఒకటి పండుతూనే ఉంటుందండి అలసందలు. ఎండుతాయి, అవి కోసి మనము సీడ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి టమాటాలు, మన చెట్టుకి ఫ్రెష్గా కోసుకుని అది మనం కూర చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. ఇక్కడ వంకాయ ఉంది కానీ అది చిన్నది, కొంచెం పెద్దయిన తర్వాత కోసుకుందాం అని చెప్పేసి వదిలేసాము. చూడండి ఇంకా పూత చాలా ఉంది వంగ చెట్లలో. ఇక్కడ టమాటాలు పండుతున్నాయి. ఇక్కడ ఇంతకుముందు హార్వెస్ట్ చేసామండి, మళ్ళీ వచ్చాయి వంకాయలు, పెద్దవవుతున్నాయి. మేము సిజర్ తీసుకురాలేదండి, అందుకని చేతితో కట్ చేస్తున్నాము. మీరైతే సిజర్తో కట్ చేసుకోండి, ఎందుకంటే పక్కనున్న చిన్న చిన్న పిందెలు పూతా ఉంటాయి కదా, అవి డిస్టర్బ్ అయ్యి పడిపోయే అవకాశం ఉంటుంది, అవి కూడా తునిగిపోతాయి. సో మనము సిజర్ యూజ్ చేయడం బెటర్ అండి ఇక్కడ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి ఒక వంకాయ కోసాము ఇంతకు ముందు, ఒక 2 కోసుంటాము. ఇప్పుడు చాలా పిందెలు వచ్చేసాయి ఈ వెరైటీ వంకాయకి, వంకాయ చెట్టుకి. అలాగ మనము కట్ చేసేటప్పుడు పక్కనుండే పిందెలు డిస్టర్బ్ అవ్వకూడదండి, అవి కూడా వచ్చేస్తాయి వాటితోటి. అందుకే మనము సిజర్స్ యూజ్ చేయాలి. ఇక్కడ చూసారా టమాటాలు పండుతున్నాయి ఇప్పుడిప్పుడే అవి. ఫస్ట్ లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చి తర్వాత రెడ్ కలర్లోకి మారుతున్నాయి. ఇక్కడ చూడండి మందార పువ్వు. ఈ టబ్లో చాలా చెట్లు వేస్తున్నామండి మేము, మల్చింగ్ చేశాను నేను, అంటే వాటర్ త్వరగా డ్రై అయిపోకుండా. ఈ వంగ చెట్టు కూడా పూత స్టార్ట్ అయిందండి. ఇక్కడ పచ్చిమిర్చి చూస్తున్నాము, అక్కడ లేవు. బెండ చూడండి చాలా పెద్దగా వస్తున్నాయి బెండకాయలు. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, మల్లెపూలు ఉన్నాయి 2. రోజు వస్తాయండి ఫ్లవర్స్ అయితే మాత్రం, రోజు ఉంటాయి. ఇక్కడ చూసారా వెరిగేటెడ్ వెరైటీ నందివర్ధనం. ఇక్కడ పెట్టిన తర్వాత షేడ్లో కొంచెం బాగా వస్తుంది అది, వెరిగేటెడ్ నందివర్ధనం. ఇవి పచ్చ వంకాయలండి, ఇంకా పెద్ద అవ్వలేదు, గ్రీన్ కలర్లో ఉన్నాయి. అవి లావెండర్ బెల్స్ అండి ఈ ప్లాంట్ పేరు. చాలా బాగుంటాయి ఫ్లవర్స్. ఇక్కడ ఒక టమాటా ఉంది కానీ ఇంకా పండిన తర్వాత కోసుకుందామని వదిలేసాము. అవి కూడా బాగా పండాలండి, రెడ్ కలర్లోకి వస్తే అప్పుడు కోసుకోవచ్చు. ఇక్కడ చూసారా బెండకాయ ఎంత పెద్దగా వచ్చిందో. సిజర్ యూజ్ చేయాలండి మనం మాత్రం, పక్కన ఉండే పిందెలు పోతాయి లేకపోతే. మందార పువ్వు ఒకటి ఉంది ఈరోజు. ఇక్కడ ఒక టమాటా కోసుకుంటున్నాం, అవి కూడా పండుతున్నాయి, ఇంకా లైట్ ఆరెంజ్ షేడ్లో ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి బెండకాయ ఎంత పెద్దది వచ్చిందో. బెండకాయ కొంచెం ముదరడం స్టార్ట్ అయితే కొంచెం విరచడం కష్టం అవుతుందండి, లేతగా ఉంటే చేత్తోనే విరిచేసి తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రోజ్ ప్లాంట్ వైట్ కలర్, ఇది భలే ఉంటుందండి. ఇంకో 2 బెండకాయలు ఉన్నాయండి, చాలా పెద్దగా వచ్చాయి ఇవి.
చూడండి ఎంత పొడవు ఉందో, లేతగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు నేను టెర్రస్ పై నుంచి తీసుకొచ్చిన కూరగాయలన్నీ వెయిట్ చూస్తానండి. నాకు ఇలా వెయిట్ చూడడం అంటే చాలా ఇష్టం. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ఎన్ని కిలోస్ వచ్చింటాయని. ఇక్కడ చూసారా, వంకాయలు ఒక 7 ఉన్నట్టున్నాయి. టమాటాలు ఉన్నాయి. బెండకాయలు కూడా ఎక్కువ వచ్చాయండి ఈరోజు. ఫోర్ 84 గ్రామ్స్ ఉన్నాయండి, అంటే ఆల్మోస్ట్ హాఫ్ కేజీకి దగ్గర. ఒక 16 గ్రామ్స్ తక్కువ అంతే హాఫ్ కేజీకి. ఓ, ఈసారి చాలా కొంచెం ఎక్కువ వచ్చాయండి, హాఫ్ కేజీకి దగ్గరగా వచ్చాయి. ఒక 16 గ్రామ్సే లేండి, ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఉన్నాయి. ఫ్లవర్స్ మాత్రం తగ్గవండి, రోజు అదే క్వాంటిటీలో ఏదో ఒక ఫ్లవర్ వస్తూనే ఉంటుంది. వెజిటబుల్స్ కొంచెం అటు ఇటు అవుతాయి, కానీ ఫ్లవర్స్ మాత్రం తగ్గనే తగ్గవండి. టెర్రస్ పైన చూసారు కదండి, ఈరోజు హార్వెస్టింగ్. ఈరోజు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంది, అంటే హాఫ్ కేజీకి దగ్గరగా వచ్చాయి కదా. ఇంకా ఎక్కువ పండించడానికి ట్రై చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.